రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రయారిటీలో భాగంగా డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ యొక్క స్లోగన్లో భాగంగా ఈ దినం మదనపల్లి పట్టణంలో గంజాయి గురించి నిఘా పెట్టి, గంజాయి తాగే వాళ్ళ గురించి కానీ అమ్మే వాళ్ళ గురించి కానీ నిఘా పెట్టి తిరుగుతుండగా క్రైమ్ పార్టీ మన కుటుంబం తాలూకా సిఐ గారు తిరుగుతుండగా కోళ్ళబయలు సమీపంలో 12 మంది యూత్ పిల్లలు ఒక చెట్టు కింద చేరి గుంపుగా కూర్చొని గంజాయి సేవిస్తుండగా ఆ వాసనకు రాబడిన సమాచారం మేరకు సిఐ గారు వారి సిబ్బంది క్రైమ్ సిబ్బంది అందరూ కలిసి మా ఎంఆర్ఓ గారి సమక్షంలో తహసీల్దార్ గారి సమక్షంలో వాళ్ళని పట్టుకొని చుట్టుముట్టి వాళ్ళ దగ్గర ఏముందని పరిశీలించి విచారించగా వాళ్ళ దగ్గర గాంజా పీల్చడానికి ఉపయోగించే సిగరెట్ మాదిరిగా ఉన్న ప్లాస్టిక్ పైపులు, తర్వాత గాంజా ఉంది. వాళ్ళు గంజా సేవిస్తూ ఉండగా పోలీసులు చూసి పారిపోవడానికి ప్రయత్నించినట్లు ఆ క్రమంలో వాళ్ళందరినీ పట్టుకొని విచారించగా ఒప్పుకొని విచారించగా అందులో మెయిన్ గణేష్, బాలాజీ ఇంకా 10 మంది పిల్లలు రాయచోటులోనే కోన దగ్గర ఒక మౌలాలి అనే వ్యక్తి దగ్గర ఈ గంజాయి కొని దాన్ని తెచ్చుకొని ఇక్కడ వాళ్ళు తాగుతూ అదేవిధంగా చుట్టుపక్కల ఎవరైనా తాగే అలవాటు ఉండే స్టూడెంట్స్కి కానీ లేదా స్కూల్ పిల్లలకు కానీ అవసరమైన వాళ్ళకి కానీ సప్లై చేస్తూ ఒక్కొక్క పాకెట్ 500 నుంచి 1000 రూపాయలకి విక్రయిస్తున్నట్లు చెప్పినారు. అందులోని వాళ్ళ నుంచి 6 పాకెట్లు గంజాయి తాగడానికి ఉపయోగించే సిగరెట్లు లాంటి ప్లాస్టిక్ దాని 6 పాకెట్లు, తర్వాత 2 కిలోలు గంజాయిని పట్టుకోవాలని స్వాధీనం చేసుకున్నాము. వారందరి పైన కేసు నమోదు చేసినాము. నమోదు చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా కానీ మదనపల్లి పట్టణంలో కానీ చుట్టుపక్కల కానీ ఈ స్కూల్ ప్రిన్సెస్లో కానీ గంజాయి కానీ ఇతరత్ర మత్తు కలిగించే పదార్థాలు ఏమైనా విక్రయించినట్లయితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళపైన సీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం కేసు రిజిస్టర్ చేసి పంపిస్తాము. నెక్స్ట్ టైం ఇదే ఉద్యోగం పడితే పీడీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేసి పంపించడం జరుగుతుంది. గణేష్ 10 సంవత్సరాలు, ఇంకో పేరు మోడెం బాలాజీ 23 సంవత్సరాలు, ఇంకో పేరు గుజ్జారపు సునీల్ కుమార్ 23 సంవత్సరాలు, ఇంకో పిల్లోడు మోడీ కిరణ్ కుమార్ 27 సంవత్సరాలు, ఇంకో పిల్లోడు మాడి కళ్యాణ్ వయసు 23 సంవత్సరాలు, ఇంకో బత్తిని శివశంకర్ 20 సంవత్సరాలు, రామిశెట్టి శ్రీనివాసులు 21 సంవత్సరాలు, గోవింద్ జగదీష్ 23 సంవత్సరాలు, సద్దుల వెంకటేష్ 25 సంవత్సరాలు, నిరంజన్ 24 సంవత్సరాలు, విష్ణు 23 సంవత్సరాలు, షేక్ బాబా పట్టి 21 సంవత్సరాలు. మదనపల్లిలోనే చుట్టుపక్కల కాలనీలకు సంబంధించిన వాళ్ళు. ప్రకృతి వయసు 21 సంవత్సరాలు, ఉంగనూరు రోడ్లో బసినకొండ పంచాయతీకి సంబంధించిన అన్నమయ్య పంచాయతీలో ఉంటాడు ఇతను. బాలాజీ వచ్చేసి బాలాజీ వయసు 23 సంవత్సరాలు, ఇది తోటా ఉంది బయ్యారెడ్డి కాలనీ మానవల్లి మండల పరిసర ప్రాంతం చుట్టుపక్కల సబర్బన్ ఫోటో తీసుకుని సరే సార్, సార్ ఇక్కడ చూడండి సార్, ఫోటో నేను ప్రెస్ మీట్ కూడా పెట్టాను మళ్ళీ అయిన తర్వాత. ఫోటో తీసుకుందాం.